హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఆయిల్ మసాజ్, ఫేస్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. అది ఎలా చేయాలని చూపిస్తాను. ఆయిల్ కొంచెం తీసుకోవాలండి, ఒక స్పూను. ఇది కొబ్బరి నూనె అండి, ప్యూర్ కొబ్బరి నూనె. ఒక స్పూన్ తీసుకున్నానండి. మీరు సారానికి వెళ్తారు అని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానండి ఈ మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకుని స్నానం చేయండి ఒక 10 నిమిషాలు నాని తర్వాత. దీనివల్ల ఎంతో బెనిఫిట్ ఉందండి శరీరానికి. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, ఫేస్ గ్లోగా ఉంటుంది. మసాజ్ చేసుకునేది మీరు చేసుకునేటప్పుడు మీకే తెలుస్తుంది మన వేళ్ళు, మన స్కిన్ ఇది ఇట్లాగా స్కిన్ పైన పడినప్పుడు వేడిని పుడుతుంది చూడండి. అప్పటి వరకు చేయాలి మసాజ్, కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా చేస్తూ ఉండాలి. ఎక్కడైనా మచ్చలు ఉన్నా కూడా క్లియర్ అవుతాయండి అవి. చెవులకి బాగా ఇవ్వాలి మసాజ్, ఇట్లాగా ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి. చెవుల దగ్గర ఉండే నరాలకి చాలా మంచిది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, వినికిడికి ఇంకా బాగుంటుందండి. అలాగే కళ్ళకు కూడా, కంటి చూపుడు ఎంతో ముఖ్యం అండి మనకి. మనం వాటిని బాగా చూసుకోవాలి మన శరీరాన్ని అంతా. మన శరీరం మనం ప్రేమిస్తేనేనండి అది కూడా బాగా చూస్తుంది మనల్ని. మన ఆహార విషయంలోనే కాదు, మన శరీరానికి ఏమి ఇవ్వాలి అనేది ఒక్కొక్కసారి మనకి తెలీదు. ఇట్లా మసాజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్. కొంతమందికి సడన్గానేమో ఒక్కొక్కసారి చేయి దగ్గర నొప్పి అంటారు, ఈ వేలు నొప్పి అంటారు ఒక్కొక్కసారి, లేదంటే ఇక్కడ ఏదైనా ఒక పెయిన్ వచ్చినప్పుడు అలాంటప్పుడు లైట్గా కొంచెం నూనె రాసి మసాజ్ చేస్తే రిలీజ్ అవుతుందండి. ఒక్కొక్కసారి గ్యాస్ పెయిన్ కూడా ఉంటుంది, మనకి తెలియకపోవచ్చు అది గ్యాస్ పెయిన్ అని, కానీ చాలామందికి రిలీజ్ అయిందండి అలాగా. తర్వాత గోల్డ్ కూడా ముఖ్యం అండి, గోల్డ్ దగ్గర బాగా రబ్ చేయాలి. ఐబ్రోస్ దగ్గర కూడా బాగా మసాజ్ ఇవ్వాలి. స్టిక్కర్ దగ్గర కూడా అండి, బొట్టు పెట్టుకున్న చోట కూడా మనం కొంచెం నూనె రాసి బాగా రబ్ చేసుకుంటూ ఉండాలి. అంతే రండి, ఫ్రెష్ అయి వచ్చేసాను. నేను ఏ క్రీము, ఏ పౌడర్ ఏది వేయనండి, మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. ఈ ఆయిల్ మసాజ్ స్కిన్కి చాలా మంచిది, టైట్ అవుతుంది, గ్లోగా ఉంటారు, యంగ్గా ఉంటారు, బ్లడ్ సర్క్యులేషన్కి చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.